నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ, దీనికి డిఫరెన్స్ చూద్దాం. అసలు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఇది రాసుకోవచ్చు, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీన్ని రాయడానికి తర్వాత అర్హతలు ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవరైనా వ్యక్తులు ఆరోగ్యం పాడైనా లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేకపోతే వేరే ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సంబంధిత వ్యక్తులకో ఇంకెవరికైనా స్నేహితులకో అథారిటీ ఇస్తారు. నా తరఫున ఫలానా వ్యక్తి ఈ సేల్డ్యూడ్ రిజిస్ట్రేషను లేకపోతే మార్టిగేజ్ రిజిస్ట్రేషను చెయ్యండి, ఎందుకంటే నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని. దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఈ ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ పవర్ ఆఫ్ అటార్నీ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పటిదాకా వ్యాలిడ్ ఉంటుంది? ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కంపల్సరిగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వీటి గురించి ముందు తెలుసుకుందాం. ఎవరైనా వ్యక్తులు తమ ప్రాపర్టీని అమ్మడానికి రైట్ ఇస్తూ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేస్తే, అటువంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కంపల్సరిగా రిజిస్టర్ చెయ్యాలి. ఎందుకంటే మాస్టర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ డాక్యుమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఇది సెక్షన్ 34 జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ యాక్ట్ 1822 చెప్తోంది. ఇది కంపల్సరీ. ఇంకొకటి, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సపోజ్ మీకు ఏదైనా సివిల్ కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది, ఎవరి మీదైనా సరే, మీరు కోర్టుకి రాలేని పరిస్థితిలో ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే వేరే కారణాల వల్ల వేరే ఊర్లో ఉండడమో లేకపోతే బిజీగా ఉండడమో చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసుకుంటూ ఫలానా వ్యక్తికి వేరే వ్యక్తికి మీరు ఆథరైజ్ చేస్తూ, ఈ నా తరఫున ఎవరి మీదైనా సరే సివిల్ కేసు, క్రిమినల్ కేసు, హైకోర్టులో అప్పీలు, ఇంకెక్కడైనా సరే అప్పీలు, ఈ ప్రాపర్టీ నా తరఫున ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తున్నాను. అటువంటి పరిస్థితిలో ఇటువంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలు రిజిస్ట్రేషను చేసుకునే అవసరం లేదు. ఇంకొకటి, సపోజ్ మీ అబ్బాయి ఎక్కడో అమెరికాలోనో లేదా విదేశాల్లోనో ఉన్నాడు, అతనికి ఇండియాలో అక్కడ డబ్బులు సంపాదించి ఇండియాలో ప్రాపర్టీస్ కొనుక్కొని పెట్టుకున్నాడు, అది అమ్మదలుచుకున్నారు, కానీ ఆయన మీ పిల్లోడు అమెరికా నుంచి రాలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి సేల్ డీడ్, ఎవరైతే మీరు అమ్మదాల్చుకున్న ప్రాపర్టీ తరఫున. అటువంటి పరిస్థితిలో మరి మేము ఎలాగ చేయాలి అంటే, ఇప్పుడు సేల్ డీడ్ మొత్తము కూడా డ్రాఫ్ట్ చేసి అమెరికాకు పంపించి అతని సంతకాలు సేల్ డీడ్లో తీసుకొని కేవలం ఈ సేల్ డీడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నా తరఫున మా నాన్నగారు కానీ అన్న కానీ తమ్ముడు కానీ స్నేహితుడు కానీ ప్రజెంట్ చేయడానికి నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను, డాక్యుమెంట్ ప్రజెంట్ చేయడానికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను అని అమెరికా నుంచి అక్కడ కాన్సులేట్ జనరల్లో కానీ లేకపోతే నోటరీతో కానీ సంతకం పెట్టించి అటెస్ట్ చేయించి అటువంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పంపిస్తే అది రిజిస్ట్రేషన్ చేసే అవసరం లేదు. అదేం చేస్తారు, అమెరికా నుంచి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నోటరీ ద్వారా అక్కడ నోటరీ ద్వారా సంతకం పెట్టి అటెస్ట్ చేసి పంపించిన డాక్యుమెంట్ని ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వ్యాలిడేట్ చేయించాలి. వ్యాలిడేట్ చేస్తే ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ అవుతుంది, దాని ప్రకారం ఈ సేల్ డీడ్ ఓన్లీ మీరు ప్రజెంట్ చేయడానికే ఉంటుంది అతని తరఫున, ఇది మీరు రిజిస్టర్ చేయరు. ఈ సివిల్ కేసుల్లో మీరు ఏదైతే ఆథరైజ్ చేస్తూ మీరు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు కదా, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అది జనరల్ నోటరీ అటెస్టేషన్ అయితే సరిపోతుంది, అది అథారిటీ సరిపోతుంది, రిజిస్ట్రేషన్ చేసే అవసరం లేదు. ఇంకొకటి, స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి,
జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మల్టిపుల్ యాక్టివిటీస్కి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఓన్లీ సింగిల్ ట్రాన్సాక్షన్, ఏదైనా సరే ఇది ఈ డాక్యుమెంట్ ప్రజెంట్ చేయడానికో లేకపోతే ఫలానా ఎక్స్ వ్యక్తి మీద ఓన్లీ ఒక కేసు ఫైల్ చేయడానికో లేకపోతే ఈ డాక్యుమెంట్ ఇంకేదైనా చేయడానికో సింగిల్ ట్రాన్సాక్షన్ కోసం చేసుకున్న పవర్ ఆఫ్ అటార్నీని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటారు. ఇంకొకటి, మీకు ఇప్పుడు ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత రివోక్ చేయొచ్చా క్యాన్సిల్ చేయొచ్చా అంటే, ఉట్టి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆథరైజ్ చేస్తూ మీకు ఏదో ఉంటే అది ఎప్పుడైనా ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి రాసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసినా కూడా అది కని క్యాన్సిల్ చేయొచ్చు మీ ఎప్పుడంటే అప్పుడు. అది ఎవరికి మీరు అటార్నీకి కూడా నోటీస్ ఇచ్చే అవసరం లేదు. కానీ ఇక్కడ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కమ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని మీరు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఏదైనా ప్రాపర్టీని అమ్మి సేల్ కన్సిడరేషన్ మొత్తం తీసుకుని అది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కమ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే అది మాత్రం ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ కాదు. ఎందుకంటే ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇంకొకటి, ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే పవర్ ఆఫ్ అటార్నీ వేరే పరిస్థితిలో ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ సందర్భంలో కాకుండా ఏదైనా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆథరైజింగ్ సంబడి నా తరఫున పలానా పని చేయడానికో పలానా డాక్యుమెంట్ ప్రజెంట్ చేయడానికో పలానా కేసు ఫైల్ చేయడానికో పలానా దాని రిప్రజెంట్ చేయడానికో మీరు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మీరు ఎగ్జిక్యూట్ చేసి ఇస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ ప్రిన్సిపల్ అంటారు ఎవరైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారో అతను చనిపోయినా అదేవిధంగా ఎవరైతే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారో అటార్నీ అంటారు అతను చనిపోయినా ఈ ఇంకా జీవితంలో ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదు. కానీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కమ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుని రిజిస్టర్ చేసిన అందులో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన ప్రిన్సిపల్ చనిపోయినా కూడా అటువంటి డాక్యుమెంట్ చెల్తుంది. ఎందుకంటే ఇక్కడ కపుల్డ్ విత్ ఇంట్రెస్ట్ ఉంది. ఒకటి, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ దీని యొక్క డిఫరెన్సెస్ మీకు ముందే చెప్పాను. స్పెసిఫిక్ అంటే ఓన్లీ సింగిల్ ఐటెము, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మల్టిపుల్ ఐటమ్స్. ఇది అన్నమాట జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఏదైతే మీరు ఇంకొకటి మిత్తున్నారా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ నా తరఫున పలానా వ్యక్తికి అన్ని హక్కులు ఇచ్చేశాను, అమ్మడానికి కూడా సరహక్కులు ఇచ్చేశాను, అగ్రిమెంట్ చేయడానికి కూడా ఇచ్చేశాను, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఇచ్చేశాను అంటే అటువంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదు. కంపల్సరీగా మీరు అమ్మే హక్కు కానీ డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇచ్చే హక్కు కానీ మీ పవర్ ఆఫ్ అటార్నీకి మీరు ఇస్తున్నట్టయితే అది కంపల్సరీ కింద రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చేయవలసిందే. అన్రిజిస్టర్డ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని మీరు రాసుకుని 100 రూపీస్ మీద పెట్టుకుని కేవలం ఇది సేల్ అని సేల్ ట్రాన్సాక్షన్ తీసుకోవడానికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అవ్వడానికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు రాసుకుంటే కూడా అది చెల్లదు. ఇది మీరు గ్రహించాలి.